అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మనకి ఆశ్వయుజ పూర్ణిమ అలాగే చంద్రగ్రహణం రాబోతుందండి ఈ చంద్రగ్రహణం అనేది మనకి అశ్వనీ నక్షత్రం మేషరాశిలో రాహుగ్రస్త పార్షిక చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది ఈ గ్రహణ సమయంలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఈ గ్రహణ సమయం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ గ్రహణ సమయం అనేది మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకైతే మనకి ఈ గ్రహణ సమయం అనేది ప్రారంభం అవుతుందండి అలాగే ఈ గ్రహణ సమయం ముగింపు వచ్చేసి అక్టోబర్ ఇరవై తొమ్మిది రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే ముగుస్తుందండి ఇక్కడ మనకి మొత్తం గ్రహణ సమయం అంతా వచ్చేసి ఒక గంట ఇరవై నిమిషాల పాటు అయితే మనకి గ్రహణ సమయం ఉంటుందండి ఇప్పుడైతే మనం ఈ గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మనం సూర్యగ్రహణమైన గ్రహణమైన అయినా తప్పకుండా పాటించే నియమాలు అయితే ఉంటాయండి అవి ఏంటి అంటే గ్రహణానికి ముందు పట్టు స్నానం అని అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం అని ఉంటుందండి ఈ రెండూ కూడా తప్పకుండా ఆచరిస్తే చాలా మంచిది ఒకవేళ ఎవరైనా సరే అండి పట్టు స్నానం అనేది చేయలేకపోతే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం అయితే ఖచ్చితంగా చేయాలండి పిల్లలు పెద్దలు అందరూ చేస్తే చాలా మంచిది ఇక ఆరోగ్యం అనేది సహకరించని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక దర్పని నీళ్ళల్లో వేసుకొని ఆ నీటిని చిలకరించుకోవడం కానీ లేదు అంటే పసుపు నీళ్ళనైనా సరే తల మీద చిలకరించుకోవాలండి అలాగే ఇక ఈ గ్రహణ సమయంలో గర్భవతులు ఎవ్వరూ కూడా అండి బయట అనేది తిరగకుండా కేవలం మంచం మీద పడుకొని ఆ సమయం ఉన్నంత వరకు ఆ గంట ఇరవై నిమిషాలు ఏదైతే ఉందో ఆ సమయంలో మంచిగా దైవారాధన ఏదైనా సరే వాళ్ళ ఇష్ట దైవాన్ని కానీ దైవాన్ని కానీ తలుచుకుంటూ మంత్రజపం ఏదైనా చేసుకుంటూ ఉండడం అనేది ఈ సమయంలో చాలా మంచిది బయటికి గ్రహణ కిరణాలు ఏవి కూడా మన ఇంట్లోకి రాకుండా చూసుకోవడం అనేది కూడా చాలా చాలా ముఖ్యమండి గర్భవతులు ముఖ్యంగా అలాగే ఇక గ్రహణ సమయంలో ఆహార నియమాలు వచ్చేసి ఈ గ్రహణానికి మనం తొమ్మిది గంటల ముందే ఆహారాన్ని అనేది తీసుకోవాలండి అది కుదరని వాళ్ళు కనీసం ఏడు గంటల లోపైనా సరే గ్రహణం రోజు మనం భోజనం అనేది పూర్తి చేస్తే చాలా చాలా మంచిదండి అలాగే ఇక చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఆరోగ్యం సహకరించని వాళ్ళు కానీ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ నియమాలు అనేది వర్తించవు వాళ్ళు కూడా ఈ నియమాలు పాటించడానికి ప్రయత్నిస్తే మంచిదండి ఒకవేళ వాళ్ళ ఆరోగ్య రీత్యా అవ్వచ్చు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి అవన్నీ మనం చెప్పినా అర్థం అవ్వవు కదండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక ఈ నియమాలు పాటించకపోయినా పర్లేదు ఇక ఈ గ్రహణ సమయంలో మనం ముఖ్యంగా ఉపయోగించవలసింది దర్పలండి ఇవి మనకి ఏ పూజా స్టోర్ లో అయినా దొరుకుతాయి అన్నమాట వీటిని మనం పచ్చళ్ళ మీద అలాగే కాయగూరలు పండ్ల మీద అలాగే ఏవైనా సరే మన వంట సామాగ్రి వస్తువులు ఉంటాయి కదండి అలాంటి దినుసులు గానీ ఇలాంటి వాటిల్లో ఈ దర్పల్ని కొద్ది కొద్దిగా మనం వేసుకుంటూ ఉండాలండి అన్నింటి మీద కూడా అలాగే పూజా మందిరంలో కూడా కొంచెం దర్పని ఉంచడం చాలా శ్రేయస్కరం అండి ఒకవేళ దర్ప అందుబాటులో లేకపోతే తులసి దళాలని కానీ లేదు అంటే మనం గరికని కానీ ఉపయోగించుకోవచ్చండి వీటన్నింటినీ పెట్టి మనం ఈ గ్రహణ సమయం అంతా పూర్తయిపోయిన తర్వాత స్నానం చేస్తాం కదండి అలా స్నానం చేయడానికన్నా ముందే ఈ దర్పలని కానీ తులసి దళాలని కానీ గరికను కానీ మనం బయట ఎవ్వరూ తొక్కనటువంటి ప్లేస్ లో ఎక్కడెక్కడైతే మనం దర్పలు వేశామో వాటన్నింటినీ తప్పకుండా తీసివేసి బయట ఎవ్వరూ తొక్కని ప్లేస్ లో అయితే మనం వేసుకోవాలండి ఇక గ్రహణం పూర్తయిన వెంటనే స్నానం చేస్తే చాలా మంచిదండి అలా కుదరని వాళ్ళు మరుసటి రోజు పొద్దున్నే అయినా సరే ఫస్ట్ స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే వాళ్ళ ఏ పనులైనా సరే చేసుకోవాలండి ఇక పూజా మందిరం విషయానికి వస్తే స్నానం ఆచరించిన తర్వాత పూజా మందిరంలో ఉన్నటువంటి ఫోటోలు విగ్రహాలని శుభ్రపరచుకొని మనం మళ్ళీ పూజ చేసుకోవడం అనేది చేయాలండి ఎవరైనా సరే ఇక ఆరోగ్యం సహకరించని వాళ్ళ కనుక ఉంటే మనం ముందే పూజా మందిరంలో గరికని కానీ దర్పని కానీ లేదు అంటే తులసి దళాలు ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉంచి వాటిని మనం మరుసటి రోజు తీసివేస్తాం కదండి అలా తీసివేసిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత కొంచెం గంగా జలాన్ని కానీ లేదు అంటే పసుపు నీళ్ళని కానీ చిలకరించుకొని పూజ అనేది చేసుకోవచ్చండి అండి శుభ్రపరచుకుంటే చాలా మంచిది ఇక ఆరోగ్యం అన్నది సహకరించని వాళ్ళకి మనం ఏం చేయలేం కదండి అలాగే ఇక దాన ధర్మాల విషయానికి వస్తే ఈ గ్రహణం అనేది మనకి రాత్రి సమయంలో ఉంది కాబట్టి ఆ సమయంలో ఎవ్వరూ మనం దాన ధర్మాలు చేయడానికి బయటకి వెళ్ళలేము కదండి మరుసటి రోజు ఉదయం స్నానం ఆచరించిన తర్వాత ఏదైనా సరే దేవాలయంలోకి వెళ్ళి బ్రాహ్మణులకి కానీ లేదంటే పేదవాళ్ళకి కానీ మీకు తోచినంత సహాయాన్ని వస్తువు రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ చేయాలి ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం గుర్తు పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా గ్రహణం అంటానే భయపడి బెంబేలు ఎత్తి పోకుండా ఆ గ్రహణ సమయంలో మనం చేసే పూజలు అవ్వచ్చు మంత్రాలు అవ్వచ్చు దానాలు అవ్వచ్చు అవ్వచ్చు ఇవన్నీ కూడా వెయ్యి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తాయండి కాబట్టి తప్పకుండా ఆ భయాన్నంతటినీ వీడి మనం మనసులో భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ కానీ లేదంటే శివాయ గురువైన మహాగాని ఓం శ్రీ శ్రీమాతేన మహాగాని ఇలా మీకు నచ్చిన ఏ దేవతామూర్తి స్తోత్రాలనైనా మనం పఠించుకుంటూ ఈ గ్రహణ కాలాన్ని గడి గడిపామనుకోండి మనకి వెయ్యి రెట్ల ఫలితం అనేది ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్